మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు తక్షణం నిర్వహించాలని చిరంజీవి కూడా కృష్ణరాజు గారికి లేఖ రాసిన నేపథ్యంలో, లేదంటే మా అసోసియేషన్ పరపతి తగ్గుతుందని ఆయన లేఖ రాశారు డిఆర్సి చైర్మన్ కృష్ణరాజు గారికి. ఈ నేపథ్యంలో ఈరోజు వర్చువల్గా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఇందులో మోహన్ బాబు గారు మాట్లాడుతూ గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి భవనానికి రూపాయి పెట్టి బిల్డింగ్ కొని 10 రూపాయలకి ఎందుకు అమ్మారు, దీని గురించి ఎవరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు, ఎన్నికలు తక్షణం నిర్వహించండి, జనరల్ బాడీ మీటింగ్ జరిగిన 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 12 ఎన్నికలు నిర్వహించి తీరాలి, కాకపోతే ఒక 1 వీక్ టైం తీసుకోండి అని ఆయన అన్నారు. మురళీమోహన్ గారు సంయమనం పాటించాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, సంయమనం పాటించాలన్నారు. గ్రూపులకు చెక్ పెట్టాలని సినిమా పెద్దలు చెప్పారు. ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడి జనరల్ బాడీ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 12 ఎలక్షన్లు పెట్టండి లేదంటే 19 పెట్టండి అన్నారు. సో 19 ఎన్నికలు జరుగుతాయా 12 జరుగుతాయంటే టైం చాలదు అంటున్నారు. 19 అయితే గణేష్ నిమజ్జనం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ తేదీల్లో 26 జరగచ్చు అని అంటున్నారు. సో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ ఎన్నికలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఇంత వివాదం ఎందుకు అవుతున్నాయి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ ప్రకాష్ రాజ్ మీద విరుచుకుపడుతున్నారు. ప్రకాష్ రాజ్ తాను పోటీ చేసి తీరుతాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక భవనం కూడా నిర్మించలేని దుస్థితిలో అసోసియేషన్ ఉందా అంటున్నారు. సో మంచు విష్ణు అయితే, మోహన్ బాబు గారు అబ్బాయి మంచు విష్ణు అయితే తాను కూడా బరిలో ఉంటానన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ తానే నిర్మిస్తానని తన సొంత ఖర్చులతో, ఇప్పటికే తాను సైట్స్ కూడా చూస్తున్నానని స్థలాలు, అసోసియేషన్ వాళ్ళకి నటులకి నచ్చిన స్థలంలో తాను సొంత ఖర్చులతో భవనం నిర్మిస్తాను కూడా ఆయన అంటున్నారు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అసలు బిల్డింగ్ అవసరం లేదని కొంతమంది అంటున్నారు. ప్రకాష్ రాజ్ పరభాష నటుడు కాబట్టి టాలీవుడ్ తెలుగు నటుల అసోసియేషన్కి ఆయన ఎలా పనికొస్తాడంటూ చాలామంది విరుచుపడుతున్నారు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో మనతో మాట్లాడడానికి ప్రముఖ దర్శకులు, నిర్మాత, నటుడు త్రిపుల నేను చిట్టి ఉన్నారు. అదేవిధంగా నటులు ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ కథానాయిక బీజేపీ నేత మాధవి లత లైవ్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా చిట్టి గారు, ఏంటి ఈరోజు చాలా వాడివేడిగా సమావేశం జరిగినట్టుంది? వాడివేడి చిట్టి గారు నాతో ఫోన్ లో నేరుగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి. వాడివేడిగా జరగటం అనేది కాదు, కానీ సహృదుగా అంత మామూలుగా అందరికీ కాకపోతే అక్టోబర్ లో జరపాలని చాలా మంది చెప్పారు. 21 రోజుల్లో జరగాలి అంటే యాక్చువల్ గా సెప్టెంబర్ 12 డేట్ వస్తుంది. 21 రోజులు అంటే 22 నుంచి ఏమిటంటే 12 జరగాలి, టైం సరిపోదు అని కొంతమంది అన్నారు. అందుకని అక్టోబర్ లో ఎందుకంటే 19 గణేష్ నిమజ్జనం ఉంది, మళ్ళీ 26, అందుకని అక్టోబర్ 10 పెట్టాలని చాలా మంది సభ్యులు సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఎనీవే రూల్ ప్రకారం వెళ్ళాలి కనుక ఖచ్చితంగా నా ఉద్దేశంలో 20 రేపు సెప్టెంబర్ 12 పెడతాయి. ఎందుకంటే 900 మందికి పెద్ద టైం గ్యాప్ అనే అవసరమే లేదు, 900 సభ్యులకి ఏదో నెలల గ్యాప్ అవసరం కనుక రూల్ ప్రకారమే వెళ్తారు అనుకుంటున్నాను. 100% 1 వీక్లో అనౌన్స్ చేస్తున్నారు, మేబీ 12th of September. ఎందుకంటే 10 రోజులు చాలు, ఎంతకన్నా పెద్ద అవసరం లేదు. అది మోహన్ బాబు గారు మాట్లాడారు కదా, నటులందరూ కూడా తామే గొప్పవారని, కుటుంబం తమ కుటుంబాలే గొప్ప అనుకుని అలా అనుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని. సో ఏంటి ఇది వివాదం అయ్యేలా ఉందా, నాగబాబు గారు మోహన్ సపోర్ట్, ప్రకాష్ రాజు గారి అంశాలు? అదే ఇప్పుడు ఎవరు కూడా ఆయన ఒకరిని ఉద్దేశించి అందుకే ఇన్ జనరల్ గా ఆ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అనేది ఇవాళ కాదు ఎప్పటి నుంచి గతంలో కూడా ఎన్టీఆర్ అగ్రనటులుగా ఉన్నప్పుడు కానీ కృష్ణ గారు అగ్రనటులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ అప్పుడు ఆ రోజుల్లో విశేష గారు, డివిఎస్ రాజు గారు, పొట్టరికి అక్షయ్ గారు, త్రివిక్రరావు గారు వాళ్ళ మాట సాగుబడిగా ఉండేది. ఆ తర్వాత కృష్ణ గారు వచ్చేప్పుడు ఉండేది. అది ఎప్పుడు ఒక్కొక్క జనం ఒక్కొక్క సెటప్ లో ఎవరైతే ఇండస్ట్రీ ఎవరైతే లీడింగ్ లో ఉంటారో, లీడింగ్ హీరోస్ లో ఉంటారో వాళ్ళని బట్టి నడిచే వ్యాపారం కూడా ఉంది కదా, వాళ్ళని బట్టి నడిచే పద్ధతి నడుస్తుంది అది.
అది నడుస్తుంది కదా అని అది పెద్ద దాన్ని దీనిగా తీసుకుని వెళ్ళకూడదు, మేము సర్వస్వం అనుకుని వెళ్ళకూడదు. ఇది ఫ్రేజ్ అంతే, ఒక్కొక్క ఫ్రేజ్, ఒక రామారావు గారు ఫ్రేజ్, తర్వాత కృష్ణ గారు ఫ్రేజ్, ఇద్దరి దగ్గర ఇంకో వాళ్ళ ఫ్రేజ్ వస్తుంది. ఇది పర్మనెంట్ కాదు ఎవరికి కూడా. ఆ స్టార్డమ్ ఉన్నంత కాలం డెఫినెట్ గా తప్పదు. స్టార్డమ్ ఎవరు స్టార్డమ్ ఉంటారో వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ మాట బట్టి ఇండస్ట్రీ కదులుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ మిక్స్ అప్ విత్ మనీ కూడా అక్కడ, కాబట్టి ఆర్టే కాదు విత్ మనీ కూడా. అది ఆ రోజు ఆ రూట్ లో వెళ్తుంది. అది నెత్తికెక్కించుకోకూడదు అనేది ఎవరైనా సరే అని ఇన్ జనరల్ మాట. అది ఒకరిని ఉద్దేశించి అన్నట్టు మనం దానికి చెలవలు పొలవలు చేసి దాన్ని మనం కంట్రోల్ చేయట్లేదు. ఇది జనరల్ జనరల్ ఎవరికైనా చెప్పే మాట. అది మెగా బ్రదర్ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ గారి మీద ఎందుకంత వ్యతిరేకత వస్తుంది మీ అందరిలో? మెగా మెగాస్టార్స్ మెగాస్టార్ చేస్తున్నారా అనే మాటే తప్పు మాట. మెగా బ్రదర్ మెగా బ్రదర్ ఓకే, మెగా బ్రదర్ చేస్తాడు. మెగా బ్రదర్ చెప్పడం కూడా చెప్పటం వల్ల ఆయన చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టడమే అవుద్ది. ఎందుకంటే చిరంజీవి గారు జీవిత రాజశేఖర్కి నువ్వేనమ్మా నెక్స్ట్ నా సమర్థత, నా సమర్థింపు నీకు ఉందన్నారు. అలాంటి ఆయన మళ్ళీ వాళ్ళ ప్రకాశం చెప్తారా? ప్రకాష్ రాజుకి ఆయన చెప్పారు అంటే ఇద్దరికి చెప్తాడు ఆయన? అటు ఒక డూబియస్ క్యారెక్టర్ కాదు ఆయన, చిరంజీవి గారు అలాంటి క్యారెక్టర్ కాదు. ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వాళ్ళు ఎల్లడితే ఓకే మిస్టర్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పుంటాడు. దాన్ని ఆయన సమర్థిస్తున్నారని ఒకరి గురించి చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ కొడుతుంది. అది మెగా బ్రదర్ అవ్వచ్చు ఆయన, అయినా సరే ఆయన చిరంజీవి గారు ఇండస్ట్రీ మనిషి, సీనియర్ మనిషి, ఆ సీనియర్ గా ఉన్న పొజిషన్ లో ఉన్నాడు, పెద్ద మనిషి స్థాయిలో ఉన్నా ఆయన ఆయన లాగి ఆయన ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఆయన అందరికీ సపోర్ట్, అందరివాడుగా ఉన్నాడు. గతంలో ఉండొచ్చేమో కొందరు, ఇప్పుడు అందరివాడు. ఆయన ఎవరు వెళ్ళినా సమర్థించే విషయం బెస్ట్ ఆఫ్ లక్ అనే స్థాయిలో ఉన్నాడు. బ్లెస్ యూ బెస్ట్ ఆఫ్ లక్. సో ఆయన ఈయనకి సపోర్ట్, ఆయనకి సపోర్ట్ అంటే కాంట్రవర్సీ అవుద్ది. ఆయన ఆయన నోటితోటి ఆయన జీవిత రాజశేఖర్ చెప్పారు, మరి వాళ్ళు ఇలా ఎలా చెప్తారు, డ్యూబియస్ క్యారెక్టర్ ఆయన, ఎవరు పడితే వాళ్ళకి నీకు నాకు అంటాడా? కాదు, అనవసరంగా ఆయన లాగి ఆయన సమర్థిస్తున్నాడని చెప్పి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టకూడదు. అది కరెక్ట్ కాదు. ఆయన ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఆయన ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అల్లరి లేకుండా ఆయన కృష్ణరాజు గారు రాసిన లేఖలో కూడా తొందరగా పెట్టేయండి, లెట్ పుట్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్, ఈ సాగుతున్న దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి, ముగింపు పలకండి అన్న ఉద్దేశంతో ఆ లెటర్ రాయడం జరిగింది. అది సో ప్రకాష్ రాజు గారు మంచు మోహన్, మంచు విష్ణు ఉండే అవకాశం ఉందంటారా పోటీలో? పోటీలో ఖచ్చితంగా, ఎందుకంటే పోటీ నుంచి కాంప్రమైజ్ అనే యాటిట్యూడ్ కనపడలేదు. ఎందుకంటే అసలు కాంప్రమైజ్ అనే యాటిట్యూడ్ కి బిగినింగ్ లోనే అడ్డు పడిపోయింది. ఎందుకంటే నాగబాబు గారు అనేశారు, ఉంటే తప్పేంటి, ఉండాలి. అప్పుడు విష్ణు మంచి విష్ణు కాంప్రమైజ్ ఎనానిమస్ అయితే నేను తప్పుకుంటా అన్నప్పుడు దానికి నాగబాబు గారు రెస్పాన్స్ ఏమిచ్చారంటే, ఎందుకు ఉండాలి ఎలక్షన్స్, ఉంటే తప్పేంటి అన్నాడు ఆయన. సో అక్కడే గండి పడిపోయింది, ఎనానిమస్ అనే దానికి అక్కడే అడ్డు పడిపోయింది. రెడీ టు ఫైట్ అనేది ఉంది. ఓకే, ఈ ఫైట్ లో ఖచ్చితంగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని ఎందుకు కాదు ఈ ఇండస్ట్రీకి అంటున్నా అంటే, వేరే ఏం కాదు, ఇది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సమస్య. ఆయన 25 ఏళ్ళుగా తెలుగు సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ లోతుగా ఏనాడు ఇండస్ట్రీ సమస్యల్లో పాలు పంచుకున్నవాడు కాదు, మా అసోసియేషన్ వచ్చినవాడు కాదు, సమస్యలు తెలుసుకున్నవాడు కాదు, 2 సార్లు సస్పెండ్ అయినవాడు, 24 సార్లు ఇండిసిప్లిన్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఇది ఎందుకు, ఇవాడు చేయాల్సిన సమస్యలు, ఇల్లు బిల్డింగ్ అనేది పెద్ద విషయమే కాదు, అది దానికోసం ఏదో ఒక మహత్తర ప్లాన్లు అనేది అన్ని ఒట్టి మాటలు. అంటే బిల్డింగ్ ఇది చూసేసాడు, నేను కట్టి ఇచ్చేస్తా అన్నాడు, ఈవెన్ బాలకృష్ణ నేను చేయేస్తా అన్నాడు. ఆల్రెడీ 3 సైట్లు కూడా చూశాడు, చూశాడు ఆ సైట్లు సెలెక్ట్. ఇది పెద్ద ఇష్యూనే కాదు, ఒక కోర్టు తీసుకున్న ఆర్టిస్టులు ఉన్న అసోసియేషన్ లో ఒక 10 కోట్లతో ఈ బిల్డింగ్ కట్టుకుంటే పెద్ద ఇష్యూనే కాదు అది. అది దర్శిస్తాడు. విషయం ఏంటంటే మిగతా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి, గతంలో జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఘనంగా చాలా బాగు. ప్రతి పేద కళాకారుడు, ఈ 900 మందిలో దాదాపు ఒక 200 మంది దాకా చాలా నిరుపేద కళాకారులు ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఇల్లు, అసలు మా అసోసియేషన్తో పాటు వాళ్ళకి ఏదైనా చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వగలదా అసోసియేషన్? ఇలాంటి పరిస్థితులు ఆలోచించాలి. ఎందుకంటే ఇండస్ట్రీనే నమ్ముకుని ఉన్న ఈ పేద ఆర్టిస్టులు వాళ్ళకి వేరే పని, వేరే పని కూడా చేత కాదు, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియటానికి ప్రకాష్ రాత్రి తెలియదు. ప్రకాష్ ఎప్పుడు లోపల్లో లేడు. ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడర్ గా రావటం, గెస్ట్ గా యాక్ట్ చేయటం, వెళ్ళటమే.
సినిమాలు తీస్తే కూడా ఆయన తమిళ సినిమాలు, ఆయన ఇక్కడే ఉన్నాడు, తెలంగాణలోనే గ్రామాలు దత్తత తీసుకున్నాడు, ఆయన ఇక్కడే ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కరోనా టైంలో అనేక మందికి హెల్ప్ చేశారు. కాదమ్మా, తెలంగాణలో గ్రామం దత్తత తీసుకునే గురిపాలనలో తను తీసుకున్నాడు, మహేష్ తీసుకు ఈ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఇంటర్నల్ సమస్యలు, ఇంటర్నల్ ఈ తెలియటానికి లోపల లోపల ఉన్నవాడు కావాలి. ఎక్కడో బయట నుంచి వచ్చి గెస్ట్ గా వచ్చి యాక్ట్ చేసి గెస్ట్ గా వెళ్ళిపోయి ఇక్కడ ఏదో నేను చేస్తాడు. సును సోద్ కూడా చాలా చేస్తాడు, అవి వేరు. ఆ ఆటలకి ఇండస్ట్రీలో ఇన్పుట్ కి తేడా ఉంది, సంబంధం లేదు. ఇక్కడ ఇన్పుట్స్ లో 50 నుంచి 60 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళు, మెడ్రాస్ లో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అదే నటన మీద అదే జూనియర్ ఆర్టిస్ట్ అదే పాడుతున్న వాళ్ళు, వాళ్ళకేంటి, వాళ్ళ బిడ్డలేంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ బతుకు తెరువేంటి, అలాంటివి చూడాలి. అవి చూడాలి, అవి చూడాల్సి ఇంకా బాగా అధ్యయనం చేసి ఇంకా వాళ్ళకి పేద కళ కోట్లకు వెళ్ళింది సినిమా ఇండస్ట్రీ ఏమో ఎక్కడో ఎత్తుకు 500 కోట్లు 400 కోట్లు 1000 కోట్లు రేంజ్కి వెళ్ళినాక ఇంకా ఇక్కడ ఒక పూట అనడానికి ఇంత దిక్కట్టుకోలేని కళాకారులు ఉంటాం అనేది చాలా దారుణమైన మాట. మనం ఇంత పెరిగాం బుధాలు వేసుకుంటే మన ఇండస్ట్రీ పాన్ ఇండియా పెరిగాం, ప్రపంచవ్యాప్త ఇండస్ట్రీ పెరిగాం, కానీ మన దగ్గర ఉన్న 900 కళాకారులు 150-200 మంది దాకా ఇంకా ఒక పూట అద్దె కట్టుకుంటానికి పోనాలి, అద్దె కట్టుకుంటానికి పిల్లలు ఫీజు కట్టుకుంటాను లేని పరిస్థితులు ఉన్నారంటే అది చాలా సిగ్గుచేట. అవి చూసుకోవాలి, అవి అవన్నీ జాగ్రత్త చేయాల్సి, అవి చేయాలంటే ప్రకాష్కి ఏ రకమైన యోగ్యత అర్హత లేదు. ప్లస్ ఇదే ప్రకాష్ రాజు తమిళనాడులో నమ్మవారు అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ చేసి ఇదే మాటలు ఇల్లు కట్టిస్తాం, ప్రొడ్యూసర్లకి సపరేట్ గా ఇల్లు కట్టిస్తాం వాళ్ళకి అని చెప్పేసి మొత్తం అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జీరో చేస్తే అది కోర్టులోకి వెళితే హైకోర్టు ఈ వీళ్ళ ప్యానెల్ ని బ్యాన్ చేసి వీళ్ళ ప్యానెల్ ని సస్పెండ్ చేసి హైకోర్టు రామనారాయణ అనే పెద్ద డైరెక్టర్ ఆయన కొడుకు ప్రొడ్యూసర్ ఆయన తోటి ఆయన ముందు పెట్టి నడిపించింది కోర్టు. సో ఇలాంటి ఒక నేపథ్యం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనకి తెలుగు వాళ్ళు లేరా, తెలుగు సమర్థించుకోవడానికి ఉన్నారు వాళ్ళు. ఉన్నాడు విష్ణు, విష్ణు యంగ్స్టర్, ఎంతూజియాజిక్, ఎనర్జెటిక్, నాలెడ్జబుల్, సినిమా డిసిప్లైన్డ్, అందరికి తెలుసు వెల్ డిసిప్లైన్డ్ గై. తను పెట్టామనుకోండి కొత్త రూపు, ఒక కొత్త రకం శుభ్రంగా ఎన్నాళ్ళ నుంచి ఒక కొత్త రూపు. ఓకే చిట్టి గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ రామ్ సత్యనారాయణ గారు. సో మా ఎన్నికలు తప్పవు, యునానిమస్ అవకాశం లేదని తేలిపోయింది సార్. ఇప్పుడు యునానిమస్ అవకాశం తేలిపోయింది అన్నారు కదా, కరెక్ట్ కాదండి. ఎందుకంటే అండి, ముందు అసలు షెడ్యూల్ పెట్టండి, షెడ్యూల్ ఇస్తే అండి సార్, నామినేషన్ అందరూ వేస్తారు కదండి. అప్పుడు మన ఈ పెద్ద మనసులో అనుకున్న కృష్ణరాజు గారు, చిరంజీవి గారు అందరూ కూర్చోబెట్టి కన్విన్స్ చేసి డెఫినెట్ గా యునానిమస్ చేస్తారని ఉద్దేశం అండి. ప్రకాష్ రాజు గారు యునానిమస్ చేయించానా? అలా మీరు ఎందుకు అనుకుంటున్నారు? విష్ణు గారిని యునానిమస్ చేయించేమో, ఎవరో ఒకరు చేస్తారు యునానిమస్ అండి. ఓకే, ఎందుకంటే అండి, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళు కూడా దీని బజార్లో పడకూడదనే కదండి అర్జెంట్ గా మీటింగ్ పెట్టమని చెప్పిందండి. కాబట్టి ముందు మీటింగ్ మన ఎలక్షన్ అనౌన్స్ చేయడం అనేది ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి అండి, మిగతా అన్ని కూడా నా ఉద్దేశం సుమంగా బాగా జరుగుతాయండి. ఇప్పుడు ఇండస్ట్రీని బస్సు పట్టించాలి ఎవరు చూడరు, పైగా పెద్దలు ఉన్నప్పుడు డెఫినెట్ గా పెద్దల మాట వింటారు అందరూ అండి. ఆల్రెడీ మోహన్ బాబు అబ్బాయి విష్ణుబాబు చెప్పారండి, పెద్దలందరూ యునానిమస్ చేస్తే నేను విత్తులు అవుతాను అని కూడా చెప్పారండి. కాబట్టి అది సుచిగా ఉన్న ఉద్దేశం, యునానిమస్ జరుగుతుందని నేను ఊహిస్తున్నానండి. ఇంకా ఎన్నికలు జరగాలి, ఎందుకు ఎందుకు యునానిమస్ ఎందుకని నాగబాబు అన్నారని చెప్తున్నారు చిట్టి. నాగబాబు గారు అంటారు, ఆయన అభిప్రాయం చెప్పారు సార్, నా అభిప్రాయం నేను చెప్పాను, మా చిట్టి గారు అన్నయ్య మా అన్నయ్య అభిప్రాయం చెప్పారు. ఎవరు అభిప్రాయం చెప్పినా ఫైనల్ గా జడ్జిమెంట్ ఇచ్చేది చిరంజీవి గారు, కృష్ణరాజు గారు లాంటి పెద్దలు కదండి. ఇప్పుడు మరి మీరు ఎందాక ప్రకాష్ రాజు గారికి నాగబాబు గారు సపోర్ట్ చేస్తారని చెప్పారు కదండి, కానీ ఎక్కడ చిరంజీవి గారు మాత్రం బయటకు వెళ్ళదండి ఎక్కడనో. రెండోది ఏంటంటే, మోహన్ గారికి చిరంజీవి గారికి 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉందండి. కాబట్టి మోహన్ బాబు గారిని చిరంజీవి గారు కాదనుకోలేరు, ప్రకాష్ రాజు గారిని కాదనుకోలేరు అండి. ఖచ్చితంగా డెఫినెట్ గా పెద్ద మనిషి వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేసి ఒక కొలికి తెస్తారు సార్. ఇంకా జీవిత గారు లైన్ లో ఉన్నారండి, మన హేమ గారు లైన్ లో ఉన్నారు, నేను కూడా లైన్ లో ఉన్నా. ఓకే, అలాగే సిబిఐ గారు లైన్ లో ఉన్నారండి. మీరు కూడా పోటీ చేద్దాం డిసైడ్ అయ్యారు మా అధ్యక్షుడుగా? ఖచ్చితంగా అండి, ఏంది మరి అందరు నేను కూడా నించున్నాను సార్, సదా ఏముంది, ఓడి ఎవరో ఒకళ్ళే నింపుతారు కదా సార్, అందరిని ఎగరు కదండి. అవును, అట్లీస్ట్ నేను ఓడిపోయినా నాకు ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వచ్చి నాకు తెలుస్తుంది ఒకసారి అండి, చెక్ చేసుకుంటాను. కాబట్టి డెఫినెట్ గా
నామినేషన్ ప్రకటన వెయ్యాలండి, దానికి ఒక వన్ వీక్ ముందు విత్డ్రాస్ ఉంటాయండి, ఆ విత్డ్రాస్ టైంలో పెద్దలందరూ కలిసి కూర్చోబెట్టి డిఫరెంట్ గా కాంప్రమైజ్ చేస్తారని చెప్తారు. అందరూ కలిపి ప్రకాష్ రాజ్ యునానిమస్ అన్నారు అనుకో, అప్పుడు మీరు పోటీలో ఉంటారా, మీరు కూడా తప్పుకుంటారా? పెద్దల మాట ఇంటా అని చెప్పాను కదండి, వాళ్ళందరూ విన్నప్పుడు నేను కూడా వింటాం కదండి. ఓకే, చిరంజీవి గారు ఏమైనా దిగిపోతే దిగిపోతానండి. ఓకే, మాధవి లత గారు ఏమంటారో విందాం, లైన్ లో ఉండండి. మాధవి గారు, సో మా ఎన్నికల గురించి ఏమంటారు? 4 వారాలుగా ఇదే చర్చ జరుగుతూ ఉంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగుకు సంబంధించి. ప్రకాష్ రాజు గారు పోటీలో ఉంటాను అని ఖరాఖండిగా చెప్పారు, మంచు విష్ణు గారు ఉంటాన్నారు, జీవిత గారు, హేమ గారు కూడా చెప్పారు, రామ్ సత్యనారాయణ గారు, సివిఎల్ నరసింహారావు కూడా పోటీలో ఉంటాన్నారు. ఈరోజు మీటింగ్ జరిగింది, అట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ మంత్ ఎన్నికలు జరగాలని డిసైడ్ అయ్యారు. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. మాధవి గారు, జాతీయ స్థాయి ఉత్తమ నటుడు, అనేక సార్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ నటుడు అందులో అందుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తా అనేసరికి ఎందుకు ఆయన భాషను గుర్తిస్తున్నారు? ఇక్కడ పరభాషా నటుడు అని ముద్రేసి ఆయన్ని ఇక్కడ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నేతగా ఎందుకు గుర్తించట్లేదు? యా, యాక్చువల్గా లాస్ట్ మంత్ ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నేను కూడా ఒక వీడియో చేస్తే చాలా మంది నా సినిమా మిత్రులు కొంతమంది ఫోన్ చేసి ఇంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించిన నువ్వు కూడా ఎందుకు ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నావు అంటే, సో నేను నా ఒపీనియన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పా. ఓకే, సినిమా రంగం అనేది భాషలకి సంబంధం లేనిది, అలా అని చెప్పేసి ఆల్ ఇండియా సినిమా అసోసియేషన్ అని చెప్పేసి ఎవరు ఒక్కదాంతో సరిపెట్టుకోలేదు. ఏ భాషకు ఆ భాష కొన్ని సంఘాలు పెట్టుకున్నారు, తెలుగు పరిశ్రమ, కన్నడ పరిశ్రమ, లేకపోతే తమిళ పరిశ్రమ, ఇలా పెట్టేసుకున్నారు కాబట్టి మరి ఆ లోకల్ గా ప్రాధాన్యత ఉండాలనే పెట్టుకున్నారు. కానీ అందరూ ఒకటిగా కలిసి తెర మీద కనిపిస్తారే తప్ప ఏ మనిషి వరకు వచ్చేసరికి ఖచ్చితంగా భాషను లెక్క పెడతారు, ప్రాంతాన్ని లెక్క పెడతారు. భాషని ప్రాంతాన్ని లెక్క పెట్టనిది ఈ భూమి మీద అయితే ఎక్కడ ఉండదు. విదేశాలకు వెళ్ళినా మనం ఏ ప్రాంతం వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకునే తీరాలి. అండ్ ఇంకొకటి, తెలంగాణలో కొన్ని ప్రాంతాలు ఏవో దత్తత తీసుకున్నారంటే అది ఆయన పొలిటికల్ ఎజెండా అయినొచ్చు, అక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేయొచ్చు, దానికి ఎవరు అబ్జెక్షన్ కూడా చెప్పరు. అందులోనూ ఆయనకి సీఎం గారు మంచి మిత్రులు కాబట్టి దానికి నిధులు కూడా ఆయన సమకూరుస్తూ ఉండవచ్చు. ఆ విధంగా ఆయన సొంత ప్రాంతమైన కర్ణాటకలో పేద విలేజ్లు లేవా అంటే చాలా ఉన్నాయని, ఎందుకంటే నేను కూడా కర్ణాటకలో పుట్టాను కాబట్టి నాకు తెలుసు, అసలు డెవలప్మెంట్ లేని విలేజెస్ కూడా చాలా ఉన్నాయి. మరి అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ సీఎం ఆయనకి చాలా క్లోజ్ గా ఉండడం, ఫర్దర్ గా ఆయన పొలిటికల్ ఎజెండాలు కూడా అయ్యి ఉండవచ్చు. మన తెలుగు ప్రేక్షకులకి తెలియని విషయం ఏంటంటే ఎంతసేపు తెర మీద నటించే ప్రకాష్ రాజ్ గారిని చూస్తున్నారు. నేను కూడా ఆయన్ని ఒక యాక్టర్గా డిఫరెంట్ రోల్స్ చేసే వ్యక్తిగా ఐ రెస్పెక్ట్ ఎ లాట్, బికాజ్ నేను కూడా యాక్టరే కాబట్టి ఒక యాక్టర్ ఎంత కష్టపడతాడు డిఫరెంట్ లాంగ్వేజ్లో వర్క్ చేయడానికి, భాష నేర్చుకోవటానికి, అదంతా కూడా వి రెస్పెక్ట్. సో అన్డౌటెడ్లీ రెస్పెక్ట్ చేస్తాం. కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ అని ఒక పరిశ్రమే పెట్టుకున్నాం కాబట్టి తెలుగు వారికి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఇక్కడ లోకల్ సమస్యలు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. మొన్న లాక్డౌన్ వచ్చినప్పుడు ఎంతమంది తిండి కూడా లేకుండా కృష్ణానగర్, ఇంద్రానగర్ వీధుల్లో ఎంతో కష్టాలు పడి ఏడ్చి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళందరి కష్టాలు కూడా పట్టించుకొని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా ఆయనకి ఉంటుంది. అండ్ నేను ఎందుకు అగేనెస్ట్ గా ఉన్నాను అంటే నేను మెంబర్ అయింటే గనక నేను పోటీలోకి దిగుతానని చెప్పేదాన్ని, ఎందుకంటే ఉమెన్కి కూడా స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలుగా నేను కూడా చూస్తున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఒక్కసారి కూడా ఉమెన్ ని ఎంపిక చేయలేదు. సో ఉమెన్ ని పెట్టండి, ఎందుకంటే పోయినసారి ఒక మాట కూడా ఇచ్చారు, నేను ఎలక్షన్స్ టీవీలో న్యూస్ చూస్తున్నప్పుడు ఈసారి మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము, మహిళను నిలబెడతామన్నారు. మరి ఆ మహిళ ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఐమ్ నాట్ ఎ మెంబర్, ఎందుకంటే నాకు అంత పే చేసే శక్తి లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటే నాకు పే చేయగలిగే శక్తి వచ్చేది. బట్ నేను కూడా ఇండస్ట్రీలో ఉండి కళామతల్లి, నేను కూడా ఒక బిడ్డను కాబట్టి ఈ రోజు ఈ సంఘటన గురించి మాట్లాడుతున్నా. నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఏముంది అంటే అండి, ఎందుకు మన యంగ్ హీరోస్ లేకపోతే యంగ్ హీరోస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? అంటే తెర మీద నటించి రెమ్యునరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం వరకే వారి బాధ్యత. సినిమా కార్మికులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి కష్టాలు మన హీరోలకు పట్టవా అన్నది. ఎంతసేపు పెద్ద హీరోల గురించి, సీనియర్ హీరోల గురించి మాట్లాడతారు, యువతరం రావాలి అని సినిమాలు తీసి చూపిస్తూ ఉంటారు కదా, మరి ఆ యువతరమే ఎందుకు రావట్లేదు?
ఎందుకు ఎక్కడో ఉన్న ప్రకాష్ రాజ్ గారు రావాలి? ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వారన్నది నాకు తెలియదు. తెర మీద మంచి నటుడు, బట్ తెలుగు వారికి సాయం చేయడానికి మనస్సు సరిపోదా అంటే ఆయన జనరల్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసుకోవచ్చు, హైదరాబాద్ లో కూడా కంటెస్ట్ చేయొచ్చు, యాజ్ ఎమ్మెల్యే యాజ్ ఎంపీ హీ కెన్ సర్వ్ టూ పీపుల్. బట్ ఇది తెలుగు పరిశ్రమ కాబట్టి ఆయన మెంబర్షిప్ కోసం కూడా గొడవ వచ్చేసాడు ఇక్కడ. తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని రోజులు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది, మళ్ళీ తీసుకోవడం జరిగింది, మళ్ళీ సస్పెండ్ చేస్తున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే డిసిప్లినరీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఒక ఒక యాక్టర్ ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఒక తెలియనటువంటి చిన్న నెగ్లిజెన్సీ రావటం, డిసిప్లినరీ యాక్షన్స్ ని కొంచెం డిసిప్లినరీ సిచ్యువేషన్స్ లో ఏంటంటే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ ఉండడం, ఇలాంటివన్నీ చేస్తారు. బట్ నా వరకు అయితే ఇది తెలుగు పరిశ్రమ. మీరు చెప్పిన మీరు చెప్పింది మీరు చెప్పిన చిట్టి గారు చెప్పిన అభిప్రాయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే తెలుగు పరిశ్రమకి తెలుగు నటులే ఉండాలి. ఓకే, నటించడం ఎంత అద్భుతంగా నటించవచ్చు, కానీ తెలుగు అసోసియేషన్ వచ్చేసరికి తెలుగు వాడి అయి ఉండాలంటున్నారు. ఎందుకంటే మనం తెలుగు సినిమా పరిశ్రమ అని పెట్టుకున్నాం కాబట్టి ప్రాంతము భాష ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. నేనేమంటానంటే మీకు చిట్టి గారికి ప్రశ్న, నాకెవరో మెసేజ్ పంపింది అడుగుతున్నా. సో తెలుగు రాష్ట్రము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వైసీపీ, తెలుగుదేశం, టీఆర్ఎస్, మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ప్రాంతీయ పార్టీలే పోటీ చేయాలి ఎమ్మెల్యేలుగా. ఎంపీగా కావాలంటే బీజేపీని కాంగ్రెస్ని చేసుకోమనండి, ఇది కుదురుతుందా? మీరు జాతీయ పార్టీ భావాలు ఉన్నవాళ్ళు కదా, మీరు ఎగ్రీ? ఇది జనరల్ ఎలక్షన్ కదా, అదేదైనా అంటున్నా. ఎమ్మెల్యేలకి ప్రాంతీయ పార్టీని వదిలేయండి, మన రాష్ట్రం కాబట్టి మేము పాలించుకుంటాం. ఎక్కడి నుంచో వచ్చిన అమిత్ షా మోడీలకి రాహుల్ గాంధీలకి ఏం సంబంధం? ఓకే, వాళ్ళని ఎంపీలుగా పోటీ చేయమని పార్లమెంట్ని కేంద్రాన్ని పాలించమనండి అనేది ఒక ప్రశ్న. మీరు రెస్పాండ్ అవ్వండి, తర్వాత చిట్టి రెస్పాండ్ అవుతారు. నేనేమంటున్నా అంటే ఈ జనరల్ ఎలక్షన్స్ కంటే ప్రజలని పరిపాలించే వ్యవస్థకిను ఈ పర్టికులర్ గా మీరు అంటున్నారు, దాదాపు ఒక 900 మెంబర్స్ ని మాత్రమే ఒక ఒక కూటమి అది, అంటే ఒక సంఘం అది, కేవలం 900 పీపుల్ మాత్రమే ఓటు వేసేది. అందులో నిజంగా ఎంతమంది వచ్చి ఓటు వేస్తున్నారు అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకం. నటుడు పక్క రాష్ట్రాన్ని చూస్తే ఏమండి, 900 ప్రజల కష్టాలు తెలుసుకోలేని వాడు అయిపోతాడా పక్క రాష్ట్రాన్ని చూస్తే అంటున్నా? మీరేమో మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్నిటి గురించి అమిత్ షా తెలిసిపోతుందా, లేకపోతే రాహుల్ గాంధీకి తెలిసిపోతుందా, ఆంధ్రప్రదేశ్ మొత్తం సమస్యల గురించి రాహుల్ గాంధీకి తెలిసిపోతుందా? మీరు కేంద్రాన్ని పాలించండి, లోకల్ పార్టీలను వదిలేయండి ఇక్కడ రాష్ట్రంలో. మీకు అంత జాతీయ భావాలు ఉన్న మీరు భాష గురించి గుర్తిస్తే ఎలా? ప్రశ్న కాదు మాధవి గారు, ఎవరో ప్రశ్న. అవును, ఎందుకంటే అది నేను కూడా చెప్తాను, నేను ఆంధ్ర అమ్మాయినే మా అమ్మ నాన్న, కానీ నేను కర్ణాటకలో పుట్టా కాబట్టి నేను కర్ణాటక సిటిజన్ కిందికి వస్తా. అందుకని ఇప్పుడు నేను తెలుగు చిత్రాల్లో నటించి నేను వెళ్ళిపోయి సడన్ గా కన్నడలో నేను కన్నడ ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంటెస్ట్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. మన తెలుగు వాళ్ళనే వెళ్ళమనండి. నేనేమంటున్నా అంటే ఇదే సేమ్ క్వశ్చన్ తమిళ్లో విషయాలే కదా, ఇప్పుడు తమిళ్లో విషయాలంటే ఆయన చెన్నైలో పుట్టి చెన్నైలోనే పెరిగి మహారాష్ట్ర నుంచి వచ్చి కర్ణాటకలో ఒక కండక్టర్ ఉద్యోగం చేసి గైక్వాడ్, శివాజీరావు గైక్వాడ్ ఇప్పుడు తమిళ్లో సూపర్ స్టార్. మళ్ళీ ఇది కూడా చూస్తారు, ఇదే విషయం నేను చెప్తాను. సౌందర్య గారు ఆవిడ కర్ణాటక అమ్మాయి, బెంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగి ఆవిడ, కానీ తెలుగు పరిశ్రమలోనే ఆవిడ తెలుగు పరిశ్రమలో పుట్టి తెలుగు పరిశ్రమలో ఎదగడం వల్ల ఆవిడ్ని తెలుగు ఆవిడగానే కన్సిడర్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఆవిడ్ని కన్నడ వ్యక్తిగా ఈ రోజు వరకు మన తెలుగు ప్రేక్షకులు ఆవిడ్ని సపరేట్ చేయలేరు. ఈ వేరియేషన్ మనం చూసుకుంటే మనకే అర్థమైపోతుంది. కన్నడ వ్యక్తి అయినా సరే సౌందర్య గారిని ఎవ్వరు ఈ రోజు వరకు తెలుగు అమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే ఆవిడ ఇక్కడే ప్రయాణం చేసి ఇక్కడే ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడే ఉండి ఆవిడ సుస్థిర స్థానము లేకపోతే ఆవిడ సొంత ఇల్లు కర్ణాటక బెంగళూరు అయినప్పటికీ కూడా ఇక్కడి వాళ్ళలాగా ఆమెను కన్సిడర్ చేశారు. అంత అనుబంధం నిజంగా ప్రకాష్ రాజ్ గారు పెంచుకొని ఇక్కడికే పరిమితం అయ్యింటే గనక డెఫినెట్ గా మన వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఆయన నేషనల్ వైడ్ గుర్తించదగ్గ యాక్టర్, 100% వి అప్రిషియేట్ అండ్ ఆయన నటన. ఓకే చిట్టి త్రిపుణి, నేను ఉన్నంత కాలం మనం యాక్సెప్ట్ చేస్తాం. జాతీయ భావాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ లీడర్ అయినటువంటి చిట్టి త్రిపుణి ప్రాంతం గురించి భాష గురించి మాట్లాడి ఆయన వచ్చి ఇక్కడ నటించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అవార్డులు తీసుకోవచ్చు, కానీ
అసోసియేషన్ నేతగా మాత్రం ఊరుకోము, ఇక్కడ తెలుగు వాడే ఉండాలని అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ను వదిలేయండి, ఆంధ్రాలో వైసీపీని టీడీపీని వదిలేయండి, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను వదిలేయండి, మీరు కేంద్రంలో పోటీ చేయండి, మీరు జాతీయ భావాలు ఉన్న వాళ్ళు, ప్రాంతం రాష్ట్ర భాష మీకేం సంబంధం, అమిత్ షా మోడీకి ఏం తెలుస్తా తెలంగాణ కష్టం. నేను ఒక ప్రశ్న, సింపుల్ ప్రశ్న అడుగుతాను. నన్ను ఎవరో అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, జాతీయ భావాలు ఉన్న బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం ఏంటని అడిగింది. అడిగిన వాళ్ళే నువ్వు అడుగుతున్నా, నేను ఒక ప్రశ్న అడుగుతా ప్లీజ్. ఇవాళ తెలుగు రాష్ట్రాలకి తెలుగు వాడు కాకుండా మరొకరిని ముఖ్యమంత్రి చేద్దాము అంటే నువ్వు అంగీకరిస్తావా? ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు అంగీకరిస్తారా? తెలుగు రాష్ట్రానికి వేరే వాడిని ముఖ్యమంత్రి చేద్దాం అని అదే అంటున్నా. మీరు ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయకండి అంటున్నా, మీరు ఎంపీలు పోటీ చేసుకోండి. ముఖ్యమంత్రి మీరు చేయరు కాబట్టి మీ పార్టీ అసలు ఎమ్మెల్యేలుగా కూడా పోటీ చేయకండి, జాతీయ పార్టీ కదా. దీనికి దీనికి నేను సమాధానం చెప్తాను. మరి అంతే కదా, ఏమంటున్నారు? ప్రకాశ్ రాజ్ వచ్చి ఇక్కడ నటించుకోవచ్చు, ద్వితీయ పౌరసత్వం అనమాట, నటించుకోవచ్చు, తిండి తినచ్చు, భుక్తి సంపాదించవచ్చు, కానీ లీడర్ అవ్వద్దు. అలాగే అమిత్ షా మోడీ నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీని ఎంపీలుగా పోటీ చేసుకోమనండి, ప్రైమ్ మినిస్టర్ అవ్వమనండి. ఇక్కడ తెలుగుదేశానికి, వైసీపీకి, టీఆర్ఎస్కి, మా తృణమూల్ కాంగ్రెస్కి, లేదంటే నవీన్ పట్నాయక్ పార్టీకి, ప్రాంతీయ పార్టీలు వదిలేయండి ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రి. జాతీయ భావాలు ఉన్న, విశాలమైన జాతీయ భావాలు ఉన్న పార్టీ కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి రాష్ట్రాలతో ఏం పని? వాళ్ళు అక్కడ చూసుకోమని రేజన్ పార్టీలు చూసుకుంటాయి. ఇది భారతీయ నటీ నటుల సంఘం కాదు, ఇది ప్రాంతీయ తెలుగు నటీ నటుల. నేను అదే అంటున్నా, ఇది తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ అసెంబ్లీ, ఇది పార్లమెంట్ కాదు. కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకండి, ఎంపీలుగానే పోటీ చేయండి. మీరు జాతీయ భావాలున్న పార్టీ కదా, భాషా ప్రాంతం మీకు అంత ముఖ్యం కదా. మమతా బెనర్జీ మీద మీరు ఎందుకు దండెత్తుకెళ్లారు? బెంగాల్లో లోకల్ పార్టీలను వదిలేయండి, మీకేం పని బెంగాల్ మీద దండెత్తడానికి? బెంగాల్ ఎంపీలుగా పోటీ చేయండి. సమాధానం మీరే చెప్పండి అన్న. మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి సమాధానం చెప్తున్నా. కాదు 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 చిట్టి గారు, వినండి వినండి, నేను ఒక ప్రశ్న అడిగితే వినండి వినండి పూర్తిగా, ప్లీజ్ లిసన్ టు మీ. నేను ఒక ప్రశ్న అడిగితే మీరేమన్నారు? ఈ ప్రశ్న ఎవరో అడిగింది, నన్ను అడిగేవు కదా, నేను కూడా నిన్న ప్రశ్న అడుగుతాను అన్నారు. మీ ప్రశ్న నేను సమాధానం చెప్పా. ప్రతి ప్రాంతానికి ఒక అసోసియేషన్ ఉంది, ఎందుకు ఉంది అది నేపథ్యం తెలుసుకోవాలి. ఎందుకు ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ భారతీయ జనతా భారతీయ నటీ నటుల సంఘాలను పెట్టలేదు? ఏ రాష్ట్రానికి అక్కడక్కడ సమస్యలు, అక్కడక్కడ సమస్యలు. ఒక రాష్ట్రంలో కేరళలో ఉండే చోట మూడు చోట్ల ఇండస్ట్రీ ఉంది, అక్కడ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్ట్ సమస్య మూడు రకాలుగా ఉన్నాయి అక్కడ. అలాగే తమిళనాడు ఆర్టిస్టులు వేరు, కన్నడ ఆర్టిస్టులు, ఆ సమస్యలు రకరకాలు. ఆ ఇక్కడ సమస్యలు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ సమస్యలు తెలియాలి, వాటికి పరిష్కారం చేయాలి అంటే ఇక్కడ ఉండి దీంట్లో మమేకమై ఇక్కడ ట్రావెల్ చేసి ఈ అసోసియేషన్ తోటి, ఇక్కడ మెంబర్స్ తోటి మమేకమై నడిచిన వాళ్ళకే ఆ సాధక బాధకాలు తెలుస్తాయి. వాటిని సమర్థించి పరిష్కార మార్గాలు చూడగల నైపుణ్యం ఉంటుంది. అంతేగాని ఎక్కడో ఉండి వచ్చి గెస్ట్ గా వచ్చి యాక్ట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళకి ఆ నేపథ్యాలు ఉండవు. 25 ఏళ్ళ వస్తూ 35 ఏళ్ళు నాగరు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇక్కడ సమస్యలు వాళ్ళకి అర్థం కావు, ఎందుకంటే వాళ్ళు దే కమ్ యాక్ట్ యాజ్ అండ్ గో, దే టేక్ మనీ అండ్ గో, దే ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. ఇన్సైడ్ కి వచ్చిన వాళ్ళు కాదు, ఇన్సైడ్ కి వచ్చి ట్రావెల్ చేసిన వాళ్ళు కాదు. ఇన్సైడ్ చేసిన వాళ్ళకే ఈ సమస్యలు ఏమిటి, ఎవరెవరు ఏమిటి చేయాలి, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అవన్నీ అర్థం అవుతుంది. అందుకని ఈ ప్రాంతీయం అనేది ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు, ఇక్కడ తెలుగు బిడ్డ, తెలుగు అసోసియేషన్ కి, తెలుగు సమర్థతకి, తెలుగు కెపాసిటీకి భంగం కలగకుండా అమ్మల కన్న మా అమ్మ తెలుగు అమ్మ కన్న తెలుగు బిడ్డే ఈ తెలుగు సంతోష్ కావాలనేది వాదం. కానీ మీరు ఎంపీలుగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయండి సార్, తెలంగాణ జాతీయ పార్టీ అని ఒకటి ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. మీ జాతీయ భావాలుగా తెలంగాణ సమస్యలు మీకేం తెలుస్తాయి, రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఏం తెలుస్తాయి ఆంధ్ర సమస్యలు? అందుకే కదా అడ్డగోలుగా విభజించేశారు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా, తెలుసును. కిరణ్ కుమార్ రెడ్డి గోలగోలు చేశాడు కాంగ్రెస్ పార్టీ అయినా కదా, మీకేం తెలుసు? సాయి కుమారు, విజయ శర్మ గారు అబ్బాయి, కర్ణాటకలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తారు మీరు టికెట్ ఇచ్చి? జనం పిచ్చోళ్ళా? సాయి కుమార్తో మీరు ఎందుకు పోటీ చేయించారు సీఎం గా? ఏమో సీఎం అవుతాడేమో, ఎమ్మెల్యే అయినోడు సీఎం కాకూడదని రూల్ ఉందేంటి? అమెరికాలో గవర్నర్ అవ్వచ్చు కానీ ప్రెసిడెంట్ అవ్వకూడదు, నేచురల్ బర్త్ ఉన్నాడు తప్ప అని ఉంది. కానీ కర్ణాటకలో సాయి కుమార్ ఎమ్మెల్యే అయ్యాడు అనుకో, మీరు మంత్రిమండలి సీఎంలో చేయకూడదు అని రూల్ ఉందా? ఏం జాతీయ భావాలు సార్ మీవి? జాతీయ భావాలు పట్టుకొస్తారు ఇక్కడికి మళ్ళీ.
ప్రకాష్ రాజ్ పరభాష అన్నట్టు అయిపోయాడంట, లీడర్ గా చేయకూడదంట, కావాలంటే నటించుకో అన్నం తిను, ఏదో జాలిగా చూపించినట్టు. సునీల్ దేవదర్ ఎవడండి? సునీల్ దేవదర్ ఇన్ఛార్జ్ వచ్చి అక్కడ బీజేపీకి లీడ్ చేస్తాడా? ఆంధ్రాలో స్టేటస్ గురించి తెలుసా సునీల్ దేవదర్ కి? ఎందుకు ఇన్ఛార్జ్ అక్కడ? సునీల్ దేవదర్ ఉంటాడు, సోమ వీరరాజు మేమో, సునీల్ దేవదర్ మాట వినాలి. ఊరిక జాతి భావాలు చెప్తారు, మళ్ళీ ప్రాంతము, నా భాష, నా బిడ్డ, నా తెలుగు, అంత మమకారం ఉంటే ఈ సినిమాకి మాత్రమే కావాలా? రాష్ట్ర ప్రజలు దెబ్బతినేసినా పర్లేదా? మీ భాష, మీ ప్రాంతీయం, మళ్ళీ పేద జాతీయ భావాల గురించి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. మీరు అన్నారుగా కర్ణాటక నుంచి వచ్చాడు పరభాష, నా తెలుగు బిడ్డ కావాలి. సాయి కుమార్ని ఎందుకు పోటీ చేయించారు అక్కడ? మీరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఆ పీజే శర్మ గారు అబ్బాయిని అక్కడ ఎందుకు పెట్టారన్న కర్ణాటకలో? తెలుగుడు కదా, కర్ణాటక సమస్యలు సాయి కుమార్ కి ఏం తెలుస్తాయండి? నెగ్గాడో నెగ్గలేదో తర్వాత విషయం. మీరు టికెట్ ఎందుకు ఇచ్చారంటున్నా? మీరు టికెట్ ఎందుకు ఇచ్చారంటున్నా పీజే శర్మ గారు అబ్బాయికి? ఓకే ఓకే రామ్ సత్యనారాయణ గారు, జాతీయ భావాలు ఉన్న పార్టీలు ప్రాంతం భాష గురించి మాట్లాడడానికి మీరు ఎలా చూస్తారు? మీ సినిమాకి మాత్రం ప్రాంతం భాష కావాలి, జనాల మీద మాత్రం మీరు ఉద్దేస్తారా జాతీయ భావాలని? ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఉత్తర జాతీయ కాంగ్రెస్ పార్టీ వచ్చి రాష్ట్రాన్ని ఎడగొట్టేస్తాయా? ఇక్కడ జనం పిచ్చోళ్ళు, మీ సినిమా మీకు ముద్దు, జనం చచ్చిపోయినా పర్లే, మళ్ళీ పెద్ద విశాల జాతీయ భావాలు. ప్లీజ్ రామ్ సత్యనారాయణ గారు, జాతీయ భావాలు ఉన్న పార్టీ నుంచి నా తెలుగు బిడ్డ, నా కన్నడ వాడిని ఎందుకు ఒప్పుకుంటాననే మాటని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నా? నేను అది యాక్సెప్ట్ చేయను. ఇంకోటి ఏంటంటే అండి, విషయాలు తమిళనాడులో ప్రెసిడెంట్ గారి నుంచి నెగ్గారండి. ఇవి ప్రాంతీయ భాషలు, ఈ భాష, ఈ గొడవలు వేరే విషయంగానండి. ఇప్పుడు ఓటు వేసి ఓటర్ ఆలోచించుకుంటాడు, ఎవరు ప్రకాశ్ రాయ్ గారికి వేయాలా, మంచి విష్ణు గారికి వేయాలా, నాకేయాలా, లేకపోతే గారికి వేయాలని ఆలోచించుకుంటారు సార్. ఇంకా ఆ గురించి ఓట్ల విషయం అండి, మీరు అన్నట్టుగా ఎలక్షన్ జరపడం అనేది శుభ సూచకం, ముందు ఈ రాద్దాం తగ్గుద్దండి. నాకు తెలిసి 100% ఇది, ఈ 100% ఇది యునాన్మస్ జరుగుద్దని నేను ఆశిస్తున్నాను సార్. జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా ఇంకా అనుకుంటున్నాను అండి, ఎందుకంటే గ్యారంటీ జరుగుతుందండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే చిట్టి గారు, యునానిమస్గా జరగాలని ఆయన అనుకున్నారు, జరుగుతుందని కూడా కోరుకుంటున్నారు. ఒక మాట, నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాను, కానీ ఈ ఆశయానికి ముందే గండి కొట్టేశారు నాగబాబు. నాగబాబు గారు ఎలక్షన్ ఉండాల్సిందే, ఉంటే తప్పేంటి కనుక అది జరిగేటుంటే ఇప్పుడే ఈ మీటింగ్ లో ఆ ప్రస్తావన వచ్చేది. ఆ ప్రస్తావానికి మద్దతు రాలా ఇవాళ మీటింగ్ లో రాలా ఇనాయస్ కి? ఇనాయస్ అయితే ఖచ్చితంగా మాధవీ లత కూడా కోరుకున్నట్టు జయసూర్ గారిని చేస్తే, సీనియర్ ఆవిడ చేస్తే అందరూ అంగీకరించేవారు. ఆ ప్రస్తావనకు అవకాశం లేకుండా పోయింది ఇవాళ. అది ఎందుకంటే నాగబాబు అంటే మహిళల పట్ల వివక్ష ఉన్నట్టేనా? మరి మా ఇన్నేళ్ల నుంచి ఉంది, మహిళను ఎందుకు చేయలేదని మాధవీ లత గారు ఆవేదన నిజమే కదా? గతంలో కూడా హామీ ఇచ్చారు. నేను సపోర్ట్ చేశాను జయసూర్ గారు చేస్తే సంతోషం కదా అని. అది జయసూర్ గారు, జీవిత గారిని, హేమ గారిని ఎవరో ఒకరిని మహిళను చేయాలి కదా అని కోరిక. ఇక్కడ ఒక వాదం ఉంది, ఇక్కడ ఒక వాదం ఉంది, నా పర్సనల్ వ్యూ, అది తప్పు ఒప్పు తర్వాత వాళ్ళ కోపం. ఏ మహిళలు చక్కదిద్దలేరే ఏంటి సమస్యలు? సినీ కార్మికుల సమస్య. జీవితా రాజశేఖర్ గాని, ఒక నిమిషం లెట్ మీ, జీవితా రాజశేఖర్ గాని, హేమ గాని, వీళ్ళని ఒక రెండేళ్ల పాటు దూరంగా ఉండండి. ఎందుకు అంటున్నానంటే ఈ మంచి వచ్చాడు, వాళ్ళు పనిచేశారు, పనిచేయలే తర్వాత ఇష్టం. ఈ నాలుగేళ్లగా ఈ అసోసియేషన్ అంతకు ముందు ఏమాత్రం తెలియదు, ఓన్లీ ఒక నోటు వచ్చేది మీకు, ఇలా కార్యవర్గం ఎరిగైంది అది కాకుండా ఈ నాలుగేళ్లుగా అల్లరి పాలయ్యింది అసోసియేషన్. ఈ అల్లరి పాలుగా అవడానికి కారకులు వీళ్ళు, వాళ్ళ స్వయానో లేకపోతే వాళ్ళన్నారని వీళ్ళన్నానో మీడియాకి ఎక్కి ఈగోలతోటి ఒకరినొకరు విమర్శించుకుని బదవారు పాలయ్యింది. కనుక ఇప్పుడు రేపు ఒకవేళ జీవిత రాజకీయాలకు వెళ్తే మళ్ళీ హేమ ఊరుకోదు, ఏదో మాట్లాడదు, హేమ గెలిస్తే వీళ్ళు ఊరుకు. కనుక వాళ్ళ ఇద్దరు పక్కకు ఉంటే, పక్కకు జరిగితే నరసింహారావు వాళ్ళ ముగ్గురి మధ్య జరిగితే ఒక ఫ్రెష్ బ్లడ్ ఫ్రెష్ ఇది ఉంటుంది. అది విష్ణు కుర్రాడు ఎంటరు. ఇప్పుడు నరసింహారావు గారు ఉంది, టీవీ నరసింహారావు తెలంగాణ వాదం ఉంది, దాన్ని ఎవరు సర్దాలి? అది సర్దుకు పోవాలంటే, అది సర్దుకుని అండర్స్టాండింగ్ వెళ్ళాలంటే ఇక ఇండస్ట్రీలో మనం ప్రకాశ్ గారికి ఏంటి తెలంగాణ వాదం ఏంటి, ఆంధ్ర వాదం ఏంటి, తెలంగాణకి ఆంధ్రకు ఉన్న సమస్య ఏంటి, ఈ ఏడేళ్ళు ఈ ఆర్టిస్టులు కలిసే ఉన్నా ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారు, మాకు జాయింట్ సెక్రటరీ కూడా పోస్ట్ రాకుండా మమ్మల్ని కింద పరుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, సీఎల్ నరసింహారావు గారు ఆ బాధ కారణం ఏంటి, అవన్నీ తీర్చాలంటే ఇక్కడ మనం మమేకమై ఇక్కడ సీనియర్ మన వాళ్ళు ఉంటే చేయగలం. అది అలాగే ఇవాళ హౌసింగ్ సొసైటీలో కొంతమంది క్రిమినల్స్ పాయింట్అవుట్ చేశారు, వాళ్ళని
చిట్టి గారు నాదొక చిన్న ప్రశ్న. మంచు మోహన్ బాబు గారు అద్భుతమైన నటులు, మంచి వ్యక్తి. విష్ణు గారు కూడా నాకు బాగా తెలుసు. నేను వ్యక్తిగతంగా ఎవరిని సపోర్ట్ చేయట్లే, వ్యక్తిగతంగా ఎవరిని వ్యతిరేకించట్లే. బట్ భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలు కలిగిన మీరు ప్రాంతము భాష అన్నారు కాబట్టి నాదో ప్రశ్న ఏంటంటే, సరే ఇది తెలుగు నటుల సంఘము, ఓకే, తెలుగు నటులకే అవకాశాలు ఇవ్వండి సినిమాల్లో, పరాభాష వాళ్ళకి ఇవ్వకండి, నటనకు మాత్రం అతను రావాలి, అతని సమస్యలు ఉంటే అతను లీడ్ చేయకూడదంటే ఎలా అంటే, ద్వితీయ శ్రేణి పౌరుడిగా చూసినట్టు కదా. నేనేమంటానంటే, కాదు నా ప్రశ్న పూర్తిగానండి, ఇది తెలుగు నటుల సంఘము, రైట్? తెలుగులో నటించే వాళ్ళ తెలుగు నటుల సంఘము, ఆయన నటిస్తాడు ఇక్కడ. ఇతర భాషల నుంచి మాత్రం మీరు నటులుగా తెచ్చుకుంటారు, కానీ అతను నటించాలి, వెళ్ళిపోవాలి తప్ప ఓటు హక్కుండకూడదు, పోటీ చేయకూడదు. అంటే ద్వితీయ శ్రేణి పౌరసత్వం కింద లెక్క ఇది. ఇది ఎక్కడ ఈ వరల్డ్ డెమోక్రసీలో ఎక్కడ ఎలా చేయరు? నువ్వు నటించుకో కానీ ఓటు కుదరదు. ఎలా విను ప్లీజ్, మీరు నటించే అవకాశం కూడా ఇవ్వకండి అన్న, తెలుగు వాళ్ళకి ఇవ్వండి. కొన్ని వందల మంది వేల మంది ఎదురు చూస్తున్నారు నటన కోసం, ఇవ్వండి. ప్రకాష్ రాజ్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? ఆర్టీస్ యూనివర్సల్, హార్ట్ మాత్రం లోకల్. హార్ట్ లోకల్ యూనివర్సల్ మీ గుండె మాత్రం లోకల్ హార్ట్ ఆర్గనైజేషన్. అందుకనే ప్రతి రాష్ట్రానికి ప్రతి భాషకి ఒక ఆర్గనైజేషన్ ఉంది అని తెలుసుకోండి. మీరు భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు విభజించకూడదు అంటే మన భిన్నత్వం ఏకత్వం కానీ. ఓకే, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లో ఉన్నారండి, వారు ఒకసారి మాట్లాడతారు. శాస్త్రి గారు సార్, ప్రకాష్ రాజ్ లాంటి నటులు ఉన్నారు, హీరోయిన్లు మాధవి లత లాంటి తెలుగు హీరోయిన్లు ఉన్నప్పటికీ, ఒకటి రెండు సినిమాల్లో వాళ్ళు సక్సెస్ అయినప్పటికీ, పరభాష హీరోయిన్లనే ప్రేక్షకులు ఆమోదిస్తారనో సంథింగ్ ఏదో టాలీవుడ్ ఇండస్ట్రీలో. మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టాప్ హీరోయిన్లు అంతా బాలీవుడ్ వాళ్ళే, విలన్లు బయట వాళ్ళే, కానీ వీళ్ళ అసోసియేషన్ మాత్రం తెలుగు బిడ్డ, తెలుగు రక్తమే కావాలట. అలాగని జాతీయ భావాలు ఉన్న పార్టీ చెప్తోంది. సో ఈ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కథ ఏంటి? అసలు ఈ సొసైటీ అండి, ఇది మా అనేది నేను నా ప్రకారం ఇది సొసైటీ రిజిస్టర్డ్ అండర్ సొసైటీస్ యాక్ట్. ఆ సొసైటీస్ యాక్ట్ లో మెంబర్ అది ఇండియన్, ఇట్ ఈస్ నాట్ ఆంధ్రా ఇట్ ఆర్ తెలుగు ఆర్ కేరళ ఇట్ ఆర్ మలయాళి అనేది. అసలు అలాంటి మాటలు మాట్లాడడం కూడా ఇట్స్ రాంగ్. అసలు ఇండియన్ మెంబర్, ఈజ్ ఎ మెంబర్, ఈజ్ ఎలిజిబుల్ మెంబర్, దట్స్ ఆల్. ఈజ్ బిలాంగ్స్ టు గోవా, ఈజ్ బిలాంగ్స్ టు మలయాళం, అలా ఈజ్ బిలాంగ్స్ టు జమ్మూ కాశ్మీర్. అవేం మీనింగ్ ఉండదు దానికి మీనింగ్ ఉండదు. జయలలిత చీఫ్ మినిస్టర్ ఎక్కడైంది? తమిళనాడులో అయింది. ఆవిడ ఎక్కడ పుట్టింది? వాళ్ళు ఎక్కడ, అద్వానీ గారు ఎక్కడ పుట్టాడు? పాకిస్తాన్ లో పుట్టాడు. ఇక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన పుట్టింది. ఆయన అద్వానీ గారు పుట్టింది పాకిస్తాన్ లో. ఆయన ఇక్కడ అది కలిపిన అలాంటి అసలు లేదండి. సొసైటీ, సొసైటీ ఇస్ అ మెంబర్, దట్స్ ఆల్. ఈజ్ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఎనీథింగ్. ఈజ్ తెలుగు అడగదు వీళ్ళు. ఇప్పుడు ఆయన ఎవరో మాట్లాడాయన బాగా. మరి తెలుగు హీరోయిన్ ఎందుకు తీసుకోరు? అసలు మీరు బయట నుంచి ఎందుకు తీసుకొస్తారు? అంత రీజనల్ భాషా ఫీలింగ్ ఉన్నోళ్ళు ఆ తెలుగు అమ్మాయిలకి ఏం ఏం తక్కువ మన తెలుగు ఆడపిల్లలకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ అని ఏం ఎక్కువ ఎక్కువ చెప్పలేరు, తక్కువ అని చెప్పలేరు కదా మీరు. మీరు ఏం తక్కువ అని తెలుగు అమ్మాయిలకి? అన్నంలో తక్కువ, లేకపోతే వాళ్ళు చాకచక్యంలో తక్కువ, వాళ్ళ యొక్క ఇదిలో తక్కువ, ప్రతి దాంట్లోనూ వాళ్ళు చాలా నైపుణ్యం గల ఉన్న అమ్మాయిలే కదా. ఏదైనా చేయగలరు కదా వాళ్ళు. వాళ్ళని మీరు ఎందుకు తీసుకురు అంటే ప్రాబ్లం ఎప్పుడో మాధవి లత మధ్యలో అంజలి ఇలాంటి పేర్లు తప్పని ఎక్కడ ఉన్నాయి? చాలా మంది లేదండి. మన తెలుగు తెలుగు ఆడపిల్లలు వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగిన పిల్లలు, ఓర్పు సాడంతో వాళ్ళు చేయగలిగినంతా ఉంటుంది. చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు అవకాశాలు. అసలు దీని గురించి మాట్లాడు నేను ఎందుకు చెప్తున్నాను? నేను చెప్పేది అంటే యాజ్ అ మెంబర్, యాజ్ అ సొసైటీ మెంబర్, ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ టు కంటెస్ట్. నో బడీ కెన్ సే దాట్ బికాజ్ ఈజ్ ఫ్రమ్ కర్ణాటక ఆర్ కేరళ. నో బడీ హ్యావ్ ఎ రైట్ టు సే దాట్.
ఇట్ ఈస్ ఆల్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీ. ఇఫ్ దట్ ఈస్ ద సొసైటీస్ యాక్ట్ యూ కాంట్ సే దట్ ఆయన రాకూడదు. ఎవరి పేరేంటి మన ప్రకాష్ రాజు రాకూడదు. ప్రకాష్ రాజు రాకపోతే ఇంకెవరు వస్తారు అని మీరు రావచ్చా? అప్పుడు మీకు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మొత్తం అందరు దేశాన్ని పరిపాలించవచ్చు ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి. ఏంది ఇవన్నీ వేస్ట్ అండి. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ. మాధవి గారు కన్క్లూడ్ చేద్దాం. మీరు నాకు టైమే ఇవ్వలేదు. అందుకే మీతో కన్క్లూడ్ చేస్తా. మీరు కాంట్రవర్షియల్ టాపిక్స్ కావాలి కాబట్టి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగారు. బట్ మీరు క్వశ్చన్ అడిగేక ముందే నేను చెప్తాను. బీజేపీ జాతీయ పార్టీ లోకల్ ఇష్యూస్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే అది జాతీయ పార్టీ ఢిల్లీలో మాత్రమే ఆఫీస్ పెట్టుకొని అక్కడ మాత్రమే మెంబర్లు లేరండి. ప్రతి స్టేట్ కి స్టేట్ బాడీ దగ్గర నుంచి బూత్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కామన్ ఓటర్ల వరకు పనిచేస్తున్నారు కాబట్టి ఇది దేశమంతా విస్తరించింది కాబట్టి ఉన్నాను చెప్తాను. తెలంగాణలో బీజేపీ ఉన్నా ఆంధ్రాలో బీజేపీ ఉన్నా దానికంటూ ఆ ప్రాంతం వాళ్ళని మాత్రమే ప్రెసిడెంట్ గా చేస్తున్నారు ఆ టీమ్ మెంబర్స్ అందని ఆ స్టేట్ వాళ్ళనే పెడుతున్నారు తప్ప షీల్డ్ కవర్ లో వస్తున్నాయి. షీల్డ్ కవర్ లో వచ్చి చేస్తున్నారు తీసేస్తున్నారు. జనరల్ బాడీ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయొచ్చు. ఆయన మొన్న కూడా జనరల్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ ప్రాంతీయ భేదం తెలుగు భాష ఒక్కటే సమస్య కాదని నన్ను పూర్తి పాయింట్స్ చెప్పనివ్వలేదు. దాంతో పాటు ఆయన తమిళ్లో ఆయనకంటూ ఒక సంఘం పెట్టుకున్నాడు. అందులో ఉన్న నిధులన్నీ స్వాహా చేసేసాడు. ఆ లెక్కలు చెప్తున్నారు కదా, హైకోర్టుకి వెళ్ళి అసలు ఆ సంఘాన్ని పూర్తిగా బ్యాన్ చేసేసిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోజు మరి టాలీవుడ్ కు వచ్చినా కూడా అది కూడా ఆలోచించాలి. అది చాలా ముఖ్యం. సమస్యలు అది కూడా చెప్తాను, అది కూడా చెప్తాను. తెలుగు భాష గురించి చెప్తాను. తెలుగు భాష గొప్పతనము ప్రపంచమంతా చాటినటువంటి మన పెద్ద ఎన్టీఆర్ గారు మరి ఎందుకండి మనకు తెలుగు మీద ప్రేమ? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? టీవీ ఫైవ్ తెలుగు అని ఎందుకు పెట్టుకున్నారు? టీవీ ఫైవ్ తమిళ అని ఎందుకు పెట్టుకున్నారు? టీవీ ఫైవ్ కన్నడ అని ఎందుకు పెట్టుకున్నారు? మీరు అన్ని తెలుగు అని మీరు తమిళలో మాట్లాడండి. ఇక్కడ కూర్చొని మరి ఎందుకు తెలుగులో మాట్లాడుతున్నారు? మన భాషకు విలువ ఉంది. తెచ్చుకోవడము ప్రకాష్ రాజు అంటున్నా. ప్రకాష్ రాజు నటించవచ్చు, హక్కులు ఉండవు. ఏం మాట్లాడతారు మీరు? మీరు కోటి శ్రీనివాసరావుకి ఇచ్చేయండి అన్ని రోల్స్. ప్రకాష్ రాజు కావాలి, ఎందుకు కావాలి? నేను మాధవి లతకి ఇవ్వచ్చు కదా, పూజ యాక్టే ఎందుకు రావాలి? మాధవి లతకి ఇమ్మనండి. మాధవి లత బాగా చేస్తుంది కదా, పూజ యాక్టే ఎందుకు ఇవ్వాలి? ఇది సెపరేట్ సమస్య అండి. ఇది సమస్య సెపరేట్ కాదు, ఇదే సమస్య. ఇదే సమస్య. ఇదే సమస్య. అవకాశాలు మాత్రం తెలుగు వాళ్ళకి ఇవ్వరు, పరభాష వాళ్ళకి ఇస్తారు అవకాశాలు. రెండు డిఫరెంట్ గా మాట్లాడలేదు. రెండు కలిపే మాట్లాడాలి మాధవి. రెండు ఎందుకు సెపరేట్ మాట్లాడాలి? సెపరేట్ ఎందుకు మాట్లాడాలి అంటే మనం అంటూ తెలుగు. అవునండి, ఎన్నికల్లో మాత్రం తెలుగుడే పోటీ చేయాలి. అసలు అవకాశాలన్నీ హిందీ వాళ్ళకి ఇస్తాం. పరిశ్రమ బెంగళూరు, అవకాశాలన్నీ హిందీ వాళ్ళకి ఇస్తాం. చెన్నై తెలుగు సినిమా పరిశ్రమ, బెంగాల్ తెలుగు సినిమా పరిశ్రమ, గుజరాత్ అని పెట్టుకోవలేదు కదా తెలుగు పరిశ్రమ. అందులోనూ ఫిల్మ్ నగర్ లో మాత్రమే, మరి హైదరాబాద్ లో మాత్రమే ఎందుకు పెట్టుకున్నారు? పలు రాష్ట్రాల్లో పెట్టుకోండి, బ్రహ్మాండంగా పోటీ పెట్టుకోలేదు. బాహుబలి చేస్తున్నారు కూడా, ట్రిపుల్ ఆర్ చేస్తున్నారు కదా, ఎందుకు చేయట్లేదు? బాంబేలో కూడా ఆఫీసులు ఉన్నాయి, బెంగళూరు ఒక బ్రాంచ్ పెట్టుకున్నాయి. బాంబే మూడు రాజధానులు పెట్టుకున్నట్టు టాలీవుడ్ బెంగళూరు, టాలీవుడ్ చెన్నై, టాలీవుడ్ కేరళ పెట్టుకోండి. పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఒక్కదానికి ఎందుకు ఇవ్వాలంటున్నా? కోట శ్రీనివాసరావు థర్డ్ ప్లేస్, ఫస్ట్ వన్ అసలు ఫైనాన్షియల్స్ ని ఎలా డీల్ చేస్తారు ఇక్కడ సినిమా పరిశ్రమ. ఆ నిధులని సక్రమంగా వినియోగిస్తారా? ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఒక సంఘం పెట్టి ఆ నిధులని స్వాహా చేసిన వ్యక్తి, హైకోర్టు బ్యాన్ చేసేసిన సంఘం, ఇప్పుడు ఇక్కడ వచ్చి టాలీవుడ్ నిధుల్ని స్వాహా చేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి చెప్పండి? పరిస్థితి దాన్ని, ఆ క్రెడిబిలిటీని కూడా తీసుకోవాలా? ఫస్ట్ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ని తీసుకోవాలి, వ్యక్తి యొక్క క్రెడిబిలిటీని తీసుకోవాలి. ఆ పాయింట్ తీసుకుంటున్నారా? ఆ పాయింట్ సరే. లాంగ్వేజ్ అన్నది ఒక పాయింట్ మాత్రమే అండి. ఫినాన్షియల్స్ ఎంత బాగా డీల్ చేస్తారు? ఇప్పటికే నిధులు తక్కువై ఉన్న కార్మికులకే సహాయం చేయలేని పరిస్థితి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఉన్నప్పుడు, ఇంకా ఉన్న నటులే మరణిస్తే కూడా వాళ్ళ దహన సంస్కారాలు కూడా ప్రజల దగ్గర నుంచి అడుక్కునే స్థాయి నటీనటులకు ఉన్నప్పుడు, పేద నటీనటులకి, ఇక వీళ్ళంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఉన్న నిధులు స్వాహా చేస్తే మిగిలిన నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బిల్డింగ్లు ఎక్కడి నుంచి కడతారు? ఎక్కడ ల్యాండ్ ఉందండి? ఫిల్మ్ నగర్ లో ల్యాండ్ ఉందా? జూబ్లీ హిల్స్ లో ఉందా? బంజారా హిల్స్ లో ఉందా? కొండపూర్ లో ఉందా? గచ్చిబౌలి ఉందా?
ఇక అక్కడెక్కడో మూవీ టవర్స్ దగ్గర వెళ్ళిపోవాలండి, చాలా దూరం వెళ్ళిపోతే అక్కడెక్కడో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మరి కేసీఆర్ గారు ఫ్రెండ్ అయినప్పుడు ఆ ల్యాండ్ ఇస్తారో ఎవరో తెలియదు, మరి అక్కడ ఇస్తే అక్కడ అందరు నిజంగా కార్మికులందరూ అంత దూరం వెళ్ళగలరా, ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ అన్ని ఇక్కడ లోకల్ గా ఉండి లోకల్ గా తిరిగిన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి లోకల్ వాళ్ళు అంటున్నామే తప్ప ఏదో ఒక వ్యక్తి మీద ద్వేషానికి కక్కాలని కాదు. మీరు ఇందాక నుంచి పాలిటిక్స్ ని తీసుకొచ్చి పెడుతున్నారు కదా అండి, హైందవ ధర్మ పునాదుల్ని పెకిలించటానికి ప్రయత్నం చేస్తున్న కుట్ర పూరితమైనటువంటి గ్రూప్ లో ప్రకాష్ రాజ్ గారు కూడా ఒకరున్నారు, ఇది తెలుగు ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి. ఆయన ఈ దేశం యొక్క హైందవ ధర్మాన్ని పెకిలించే విషయంలో ఆయన ఈ మీరు బీజేపీ పార్టీ అమిత్ షా మోడీ పాలిటిక్స్ పాలిటిక్స్ నేను తీసుకురాలేదు, భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహించేటటువంటి వాళ్ళు మీరు మోడీని ప్రాంత ముఖ్యమో భాష ముఖ్యమో అంటే నేను చెప్పా, నేను మోడీ అమిత్ షా ఒకటే అన్నీ సోనియా గాంధీ కూడా అన్నా, జాతీయ పార్టీ కేంద్రాన్ని పాలించుకోమన్నా మీరు చెప్పే ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా విభజించారు, జాతీయ పార్టీ సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అవగాహన లేదు, ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన ఉంది అని నేను చెప్పా. థ్యాంక్ యూ సో మచ్, ఇది చర్చ మరింత చెప్పి మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.